హలో వీర్స్, మీరు చూస్తున్నారు చిన్నీటెక్. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా సరే స్క్రాచ్ కార్డ్ విన్ అయ్యారని చెప్పేసి కొరియర్ వచ్చిందా? సో మీరు 10 లాక్స్ 15 లాక్స్ అమౌంట్ గెలుచుకున్నారు అని చెప్పేసి మీకు ఎవరైనా సరే ఫోన్ చేస్తున్నారా? సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఈ యొక్క పర్టికులర్ ఈ టాపిక్ మీదే. సో ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్కి జరిగిన సిచ్యువేషన్ నేను అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోకి ఉందన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియోస్ కూడా మొదటగా నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా మా ఫ్రెండ్కి జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఇంటికి ఒక రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. సో ఆ రిజిస్టర్ పోస్ట్లోని షాప్క్లూస్ నుంచి స్క్రాచ్ కార్డ్ అనేది విన్ అయ్యారు, 15 లాక్స్ ఉన్నది. సో రెడమ్ ఆప్షన్ కోడ్ ఇన్సైడ్ ఉన్నది అని చెప్పేసి మనకి ఇలాగ మా ఫ్రెండ్కి ఇక్కడ చూపిస్తున్నట్టు మా ఫ్రెండ్కి ఒక లెటర్ అనేది రావడం జరిగిందనమాట. సో ఇది ఒక స్క్రాచ్ కార్డు, చాలా అందంగా కూడా తయారు చేశారు ఈ స్క్రాచ్ కార్డ్ని. సో మా ఫ్రెండ్ ఏం చేశారు, బ్యాక్ సైడ్ ఉన్న ఒక నెంబర్కి కాల్ చేయడం జరిగింది. సో అతను చాలా పాజిటివ్గా మాట్లాడారు. సో మీరు హిందీ పర్సన్ అయితే హిందీలో మాట్లాడతారు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడతారనమాట. సో అతను ఏమన్నారంటే, సో మీరు 15 లాక్స్ గెలుచుకున్నారు, సో మీరు 30,000 40,000 కానీ మీరు పే చేయండి, మీకు 15 లాక్స్ వస్తుంది అని చెప్పేసి అతను అన్నారు. సో ఎందుకు పే చేయాలని చెప్పేసి మా ఫ్రెండ్ అంటే, ఇది గవర్నమెంట్కి ట్యాక్స్ కట్ అవుతుంది కదా, సో దానికోసం మనం ముందుగా పే చేస్తే మీరు ఈ 15 లాక్స్ మీ అకౌంట్లోని క్రెడిట్ చేస్తాము, సో లేదంటే చెక్ అనేది మీకు పంపిస్తామని చెప్పేసి సో ఇలాగా అతను చెప్పడం జరిగింది. సో ఇదంతా చాలా నీట్గా మాట్లాడారు. సో ఇలా మాట్లాడినందుకు మా ఫ్రెండ్ బేరం ఆడి 15,500 రూపీస్ అనేది పే చేశారు. సో ఇలా పే చేసిన తర్వాత మళ్ళీ 30,000 డిమాండ్ చేశారనమాట. సో ఇలాంటి వీటికి మనం ఎలా మోసపోకుండా ఉండాలి అన్నది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మీకు ఏదైనా సరే ఒక స్క్రాచ్ కార్డ్ వచ్చిందంటే మీకు ఎందుకు వస్తుంది అన్నది ఫస్ట్ పాయింట్. సో షాప్క్లూస్ నుంచి ఎందుకు వస్తుంది? సో షాప్క్లూస్ నుంచే వచ్చింది అనుకోండి. సో మీరు మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటి, షాప్క్లూస్ అనే వెబ్సైట్లోని వెబ్సైట్ ఓపెన్ చేసి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, సో ఆ వెబ్సైట్లోని మీ యొక్క నేమ్ అనేది డిస్ప్లే చేస్తారు. సో ఈ పర్సను ఎంత అమౌంట్ అనేది విన్ అయ్యారు అని చెప్పేసి సో మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది అది. సో షాప్క్లూస్ అనే కాదు, మీకు ఎనీ కంపెనీ నుంచి ఇలా లెటర్స్ అనేవి వస్తే సో వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లోని మీ డీటెయిల్స్ అనేవి పోస్ట్ చేస్తారు. సో ఎందుకంటే 15 లాక్స్ ఇచ్చేటప్పుడు సో వాళ్ళు మీ డీటెయిల్స్ అనేవి పోస్ట్ చేయకపోతే వాళ్ళకి వచ్చే లాభం ఏం లేదు. సో మీ డీటెయిల్స్ అనేవి వాళ్ళ వెబ్సైట్లో పోస్ట్ చేస్తే మీలాంటి కస్టమర్స్ 100 పెరుగుతారు. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఒక రివ్యూ ఉంటుంది, సో ఆ రివ్యూలోనే మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి మాత్రం మీరు నమ్మొద్దు, ఫస్ట్ పాయింట్ మనం చూడాల్సింది అది. నెక్స్ట్ వచ్చేసి మనకి వాళ్ళు అకౌంట్ నెంబర్ అనేది పంపించడం. సో మా ఫ్రెండ్ అడగగానే వాళ్ళు అకౌంట్ నెంబర్ అనేది పంపించారు. సో అకౌంట్ నెంబర్ అనేది ఇది. సో ఈ అకౌంట్ నెంబర్ ఉన్న పర్సన్ వేరు, మాట్లాడిన పర్సన్ వేరు అనమాట. సో ఇలాంటి అకౌంట్ నెంబర్లు అనేవి ఎప్పుడూ కూడా కంపెనీలకు ఉండవు. సో షాప్క్లూస్ కంపెనీ కంటే డీడీ ద్వారా తీయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు అమౌంట్ కట్టాల్సిన పరిస్థితి వస్తే ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలకి ఎవరు అకౌంట్ నెంబర్లు, పర్సనల్ అకౌంట్ నెంబర్లు ఎవరు ఇవ్వరు. నెక్స్ట్ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, అతను ఏ నెంబర్ నుంచి కాల్ చేశాడు. సో మా ఫ్రెండ్స్కి వచ్చిన నెంబరు ఇదనమాట. సో నీట్గా షాప్క్లూస్ అని చెప్పి ఉన్నది, ఇలా నెంబర్ ఉన్నది. సో చాలామంది ఈ నెంబర్ అనేది ట్రూ కాలర్లో సెర్చ్ చేస్తుంటారు. సో ట్రూ కాలర్లో సెర్చ్ చేసినంత మాత్రాన అది నిజమనుకోలేము. సో ఎందుకంటే షాప్క్లూస్ అని చెప్పేసి ఒక 10 మంది నెంబర్లు అనేవి సేవ్ చేస్తుంటే ఆ డేటా అనేది ఇంపోర్ట్ అయ్యి డైరెక్టర్గా ట్రూ కాలర్లు అలాగే చూపిస్తుంది. సో ఇది ఎంతవరకు నిజమో ఏంటి అనేది మనం సింపుల్గా ఎలా తెలుసుకోవాలంటే, సో మీరు క్రోమ్ ఓపెన్ చేసి ఈ నెంబర్ టైప్ చేయండి. సో ఇలాగా గూగుల్లో ఈ నెంబర్ టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఆ నెంబర్ మీద చూడండి ఎన్ని ఫేక్గా ఉన్నాయో. సో షాప్క్లూస్ అంట, నాప్టాల్ అంట. సో ఈ నెంబర్తోనే వీళ్ళందరికీ ఫ్రాడ్ చేశాడనమాట. సో మనకి గూగుల్లో ఈ డేటా ఎందుకు వస్తుందనే మీకు డౌట్ రావచ్చు. సో ఈ గూగుల్లోని డేటా ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ఈ నెంబర్ని డిస్ప్లే చేస్తున్నాను. సో ఇలాగా అతను వీడియోలోని అతని డిస్క్రిప్షన్లో ఈ యొక్క నెంబర్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో ఇలాగ సెర్చ్ చేస్తే అతని డీటెయిల్స్ అనేవి మనకి క్లియర్గా తెలిసిపోద్ది, అది నిజమా కాదా అని చెప్పేసి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇదంతా నెంబర్ అని చెప్పేసి వాళ్ళు నమ్మించడానికి ఏం చేస్తారంటే, ఆధార్ కార్డ్, ఐడి కార్డ్, నెక్స్ట్ పాన్ కార్డ్. సో ఇవన్నీ వాళ్ళు పంపిస్తారనమాట. ఫ్రెండ్స్, ఒక్కటి గమనించండి, ఒక షాప్క్లూస్ నుంచి మనకి డైరెక్టర్గా ప్రైజ్ మనీ వస్తే ఇలాగా
ఒక్క పర్సన్ డీటెయిల్సే పంపించరు. సో ఎవరు కూడా ఇలాగ అనేది డిస్ప్లే చేయరు. సో ఇలాగ మీకు ఒక స్క్రాచ్ కార్డు వచ్చినా, మీకు ఎవరైనా సరే ఫోన్ చేసినా సరే, మీరు వాళ్ళ దగ్గర నుంచి కరెక్టా కాదని చెప్పేసి తెలుసుకోవడానికి ఇప్పుడున్న టెక్నాలజీలోనే చాలా వేస్ ఉన్నాయి. ఆ వేస్ అన్ని యూజ్ చేయండి. అంతేగాని మీరు ముందుగా అమౌంట్ అనేది పే చేసినట్టయితే ఆ అమౌంట్ అనేది రావడం చాలా కష్టం అన్నమాట. సో ఇప్పుడు అంతా బాగుంది, మన స్క్రాచ్ కార్డ్స్ అవి వచ్చేసాయి, మనం కూడా ఇలాగ అమౌంట్ పే చేస్తాము. అమౌంట్ పే చేస్తే సో అవతల వాళ్ళు ఫ్రాడ్ అని తెలిసింది. సో ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, సో మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్కి మనం అమౌంట్ వేసామో, సో లేదంటే ఫోన్పేకి అమౌంట్ అనేది వేసామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకుకి వెళ్ళండి. బ్యాంకుకి వెళ్ళి అతని డీటెయిల్స్ అవి తీసుకోండి. తీసుకొని అతని డీటెయిల్స్ అసలు ఏంటి మొత్తం తీసుకొని మీరు పోలీస్ స్టేషన్లో సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేస్తే మీకు ఎక్కడి నుంచి అయితే కాల్ వచ్చిందో ఆ నెంబర్ని వాళ్ళు ట్రేస్ చేసి మీకు వాళ్ళు కరెక్ట్గా సొల్యూషన్ అనేది చెప్తారనమాట. సో మీకు ఎవరైనా సరే ఇలా ఐడి కార్డులు పెట్టేసి, సో మీరు ప్రైజ్ మనీ గెలుచుకున్నారు, సో మీకు చెక్ కూడా వచ్చేస్తుంది, రిలీజ్ అవుతుంది అని చెప్పేసి, సో మీకు ఎవరైనా సరే ఇలా ఫ్రాడ్ కాల్స్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మొద్దు. సో ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్స్ చాలానే జరుగుతాయి. సో అలాగే నాకు కూడా పేటిఎం నుంచి ఒక కాల్ వచ్చింది. సో మీరు ఒక ఆడి కార్ గెలుచుకున్నారు, మీరు ఒక 60,000 అనేది పే చేయండి సార్. మీరు ఎయిర్పోర్ట్లోనే మీరు 60,000 పే చేసినట్టయితే మీకు కార్ అనేది డెలివరీ అవుతుందని చెప్పేసి. సో నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు ఫ్రాడ్ అని చెప్పేసి. సో నేను వాళ్ళతో అన్నీ ఒకటే మాట చెప్పాను, మీరు కార్ తీసుకొచ్చి పెట్టండి ఫస్ట్, సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 60,000 నేనే ఇస్తాను అని చెప్పేసి. సో అలాగనగానే సో అతను అన్నారు, సో 60,000 కడితేనే మనకి కార్ రిలీజ్ అవుతుంది సార్, సో మీరు కంపల్సరిగా కట్టాలి అని చెప్పేసి. సో నేను దానికి అన్నాను, మీకు ఆడి కార్ అంటున్నారు మినిమం, సో 30 to 60,000 1 crore ఇస్తారు. సో అందులో మీరు సో అంత అమౌంట్, సో అంత పెద్ద కార్ ఇచ్చినప్పుడు మీరు 60,000 అనేది మీరు పే చేయలేరు అని చెప్పేసి. సో ఆ మాటకు అతను ఇంకేం అనలేదు, సరే సార్ మీరు కడితే కట్టండి, లేదంటే లేదు, మీకైతే ప్రైజ్ మనీ బ్యాక్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి అన్నారు. సో ఇలాగ మనకి చాలా ట్రాప్ చేస్తుంటారు. సో నేను కూడా వదిలేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో షేర్ చేయండి. సో ఇలా షేర్ చేయడం ద్వారా ఇలాంటి ఫ్రాడ్స్ నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, ఇలాంటివి ఏవి కూడా నమ్మొద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.